subscribe and press the bell icon on the YouTube app to never miss an update from Shemaroo Kids Telugu. Shemaroo Kids. Prabhu. Bachcha. Andi. Hey Prabhu. దాన్ని పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదనుకుంటాను. నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు, మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు. అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు. తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాల గణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా.
చూడండి, నేను బానే ఉన్నాను. అలాగా అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. అరే, ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళు మన గురించి ఏమనుకుంటారు? లేదు లేదు, అలా కాదు. వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. అది నిజమే, కానీ వీళ్ళు చిన్నపిల్లలు కదా. అరే, పిల్లల పార్టీయా? మీరంతా బాగా డాన్స్ చేస్తారు, అందుకోసం మనం పాటలు పాడి డాన్స్ చేద్దాం. దాని అర్థం ఏంటంటే, పాట నాట్యం అంటే సింగింగ్ వింగింగ్, లెట్స్ డాన్స్. బాల గణేష్ గిఫ్ట్లు చాలా ఉన్నాయే, ఇప్పుడు నేనేది ఇవ్వాలి? ఇది బాగుంది, చూడండి పిల్లలు. ఇదిగో, ఇది మీకోసం. ఇది మా తరపు నుంచి మీకు ఒక చిన్న బహుమానం. ఏంటిది? ఇదేంటంటే, ఇది ఒక ప్రపంచం కదా, ఇది 3D హాలోగ్రామిక్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తుంది. అది బాల్ గణేష్ దే. అది తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. మనం గిఫ్ట్లు తీసుకోకూడదు. అరే జంబోబాయ్, ఏం మాట్లాడుతున్నారు? మీకు ఈ గిఫ్ట్ నచ్చలేదా? అలా అయితే ఏ సమస్య లేదు, మీకోసం ఇంకో గిఫ్ట్ ఇస్తాను. అది కాదు సూట్ కోట్, అలా కాదు. నా భయం అది కాదు. దీన్ని ఎవరైనా దొంగలించారంటే అది నేను భరించలేను. ఆ తర్వాత నేను ఎలా నిద్రపోగలను? ఓ, అయితే మీరు దిగులు పడుతున్నారా? దాని అర్థం ఏంటంటే, బాధ అంటే టెన్షన్ అని. కపిలా ముని వర్యులకు ఉన్న టెన్షన్ లానే. అరే టోపి, నువ్వు కొంచెం ఉండు, నేను ఇంకో కథ చెప్తాను. చింతామణికి స్టోరీ. వద్దు వద్దు గడాసురా, వద్దు. ఆ మణిని తీసుకువెళ్ళొద్దు. లేదు లేదు, ఏదో చెడు జరగబోతుంది. ఇక ఈ గడాసురుడు ఆ చింతామణిని ఉపయోగించి అన్ని నాశనం చేస్తాడు. నేను త్వరగా బాల గణేష్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. గణేశా. ఏమైంది మునివర్యా, ఎందుకు నన్ను పిలిపించారు? ప్రభు, నేనొక పెద్ద తప్పు చేశాను ప్రభు. తప్ప? మీరా? అవును బాల్ గణేష్, మీరు ఎంతో నమ్మకంగా ఇచ్చిన ఆ చింతామణిని నేను మూర్ఖుణ్ణి. ఆ శక్తివంతమైన ఆ చింతామణిని నేను పోగొట్టేశాను. అందులో తప్పే ఉంది? మీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తారు. లేదు లేదు బాల్ గణేష్, నేను ఆ మణిని మెడలో వేసుకొని ఉండకూడదు. అందరూ చూశారు, అందువల్లే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. సమస్య? ఎలాంటి సమస్య వచ్చింది మునివర్యా? నేను ఆ మణిని కాపాడలేకపోయాను బాల్ గణేష్, నేను కాపాడలేకపోయాను. గడాసురుడు ఆ చింతామణిని ఎత్తుకుపోయాడు. ఏంటి,
తనకి అంత ధైర్యం వచ్చిందా? చింతామణి శక్తితో వాడు అన్నిటినీ నాశనం చేస్తాడు. ఈ భూమిని, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడున్న ప్రాణుల్ని వాడు దేన్ని వదలడు. దీన్ని ఆపాలి ప్రభు. ఈ ప్రపంచాన్ని వాడు నాశనం చేస్తాడు ప్రభు. మీరు దిగులు పడకండి మునివరియా, ఆ మణిని నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. ధన్యవాదములు ప్రభు. Hi kids, hope you liked the video. Subscribe for more fun videos.